పుష్ప మూవీ రివ్యూ దర్శకత్వం సుకుమార్ నిర్మాతలు నవీన్ ఎర్నేని రవిశంకర్ యలమంచిలి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మిరోస్లా బ్రోచెక్ ద్వారా విరోధి ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ విజువల్ ఎఫెక్ట్స్ పి డ్రేపర్ నటులు అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫాయిద్ ఫాజిల్ రావు రమేష్ సునీల్ అనసూయ తదితరులు విడుదల పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రేటింగ్ త్రీ బై ఫైవ్ అలవైకుంటపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ఆర్య టూ తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా పుష్ప రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు రెండు భాగాలుగా పుష్ప తెరకెక్కుతుండగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి డిసెంబర్ పదిహేడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప సినిమా ఎలా ఉంది మరి తగ్గేదేలే అంటూ జనం ముందుకొచ్చిన పుష్ప తన మాటను నిలబెట్టుకుంటాడో లేదో చూద్దాం కథ రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అలియాస్ అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలో తన తెగువతో తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు ఈ క్రమంలో అతన్ని అడ్డుపెట్టుకుని కోట్లు గడించిన కొండారెడ్డి అలియాస్ అజయ్ ఘోష్ అతని తమ్ముళ్లకు ఏకు మేకుగా మారతాడు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కు నాయకుడు మగళం శ్రీను మంగళం శ్రీను అలియాస్ సునీల్ ని కాదని అక్కడ ఎర్రచంద్రం ఒక్క అడుగు కూడా కదలదు అతని భార్య దాక్షాని అలియాస్ అనసూయ తనకు నచ్చకుండా ఏదైనా ఉంటే చంపేసేదాకా వెళ్లే రకం మరి వీరందరికీ అడ్డుగా మారుతాడు పుష్పరాజ్ ఈ సమయంలో పుష్పరాజ్ ని ఎలా తప్పించాలా అని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆ ప్రాంతానికి ఎస్పీగా ఎంట్రీ ఇస్తాడు బన్వర్ లాల్ షికావత్ అలియాస్ ఫాహిద్ ఫాజల్ రావడంతోనే పుష్పాని టార్గెట్ చేస్తాడు మరి అతనికి పుష్పకి మధ్య జరిగిందేంటి అన్నది చూడాలంటే సినిమా చూడాల్సిందే నటి నటుల ప్రతిభ సినిమా మొత్తంగా పుష్పరాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తిగా తన మాటే నెగ్గాలి అనే తత్వం ఉన్న మొరటోడిగా బన్నీ బాగా చేశాడు తగ్గేదేలే అన్న మ్యాన్ ఒక్కో చోట ఒక్కోలా పలికి ఆకట్టుకున్నాడు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇరక్కుట్టాడు రంగస్థలంలో స్టార్ హీరో రామ్ చరణ్ మట్టి మనిషిగా చూసి సక్సెస్ సాధించిన సుకుమార్ ఈ సినిమాతో బన్నీలోని స్టైలిష్ ను తీసి ఊరమాస్ లుక్ తో అద్రగొట్టేలా చేశాడు సుకుమార్ నమ్మకాన్ని నిలబెడుతూ బన్నీ పుష్ప పాత్రకు ఐకాన్ గా నిలిచాడు మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు ఇక క్లైమాక్స్ లో ఒకటి ఎక్కువ ఉంది అంటూ గుండెలోని కసిని వ్యక్తం చేసిన తీరు అమోఘం పాలమ్ముకునే దిగువ మధ్యతరగతి శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది ఇక సామి నా సామి పాటలో మాస్టర్ ప్లేసి కుర్రకారు గుండెల్లో వేడి సెగలు పుట్టించింది పుష్పకు అనుక్షణం అడ్డుపడే డిఎస్పి గోవిందప్పగా శత్రు బాగా నటించాడు అతని మేకౌవర్ ఆకట్టుకునేలా ఉంది ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్ ఘోష్ అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు కమెడియన్ గా తనకున్న ఇమేజ్ ను పూర్తిగా దుడిపేసి ఓ కొత్త అవతారం ఎత్తాడు ఇలాంటి పాత్ర చేయాలన్నది సునీల్ చిరకాల వాంఛ సునీల్ లోని కమెడియన్ ఏ కోసానా జనాలకు గుర్తురాడు మంగళం శ్రీను భార్య దక్షగా అనసూయ నటించింది ఆమె మేకవర్ కూడా డిఫరెంట్ గా ఉంది అయితే రంగస్థలంలోని అనసూయ పాత్రతో పోల్చితే ఈ ప్రథమ భాగంలో ఆమె పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి ఈ మూవీలో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసిన మరో వ్యక్తి సమంత స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ ఉన్న సమంత తన కెరియర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసింది ఆమె బాడీలోని స్వింగ్ ను బాగా గుర్తించి దానికి తగ్గట్టు కొరియోగ్రఫీ డిజైన్ చేశారు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మీద మనవాళ్లు భారీ అంచనాలే పెట్టుకున్నారు మలయాళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసే ఫహద్ ఈ చిత్రంలో ఇరగదీస్తాడని నమ్మారు కానీ అంత లేదు క్లైమాక్స్ కు కాస్తంత ముందు భన్వర్ సింగ్ షెకావత్ గా తెరపైకొచ్చి కొంత నిరాశకు గురి చేశాడు ఒక్కటి తక్కువ ఉంది అంటూ అతడు చేసిన ఓవర్ యాక్షన్ భరించడం కొంచెం కష్టమే అయితే పుష్ప రెండో భాగంలో ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది టెక్నికల్ హైలైట్స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ విషయంలో ఎంత చెప్పినా తక్కువే ఇందులోని అన్ని పాటలు చాట్ బస్టర్ కావడం విశేషం అలానే మీరస్లా క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్లింది చంద్రబోస్ అందించిన పాటలు ఇటు సాహితీకారుల్ని అటు కూరకారుని ఆకట్టుకునేలా ఉన్నాయి రసౌల్ పూకుట్టి సౌండ్ డిజైన్ మూవీకి మరో హైలైట్ రామలక్ష్మణ్ పీటర్ హేర్ యాక్షన్ సీన్స్ గూజ్ బంప్స్ కలిగిస్తాయి అయితే మూడు గంటల రన్ టైం కాస్త ఇబ్బంది కలిగించేదే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని తెర మీద చూస్తే అర్థమవుతుంది బన్నీ ఫ్యాన్స్ కు యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే పుష్ప సూపర్ కిక్ ఇస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఓవరాల్ గా చూసినప్పుడు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చేసరికి మూవీ గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయిన భావన సగటు ప్రేక్షకుడికి వస్తుంది దాక్కో దాక్కో మేక పాటను థియేటర్ లో కూర్చున్న వాళ్ళైతే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశారు పాట అయిపోగానే లారీ సీన్ ఉంటుంది అదైతే సినిమాకే ప్లస్ పాయింట్ సమంత ఐటమ్ సాంగ్ ఊ అంటావా అంటావా అనే పాట ప్రారంభమవుతుంది ఈ పాటలో సమంత హైలైట్ గా నిలుస్తుంది ప్లస్ పాయింట్స్ అల్లు అర్జున్ నటన ఆర్టిస్ట్ ల టెక్నీషియన్స్ పనితనం సమంత ఐటమ్ సాంగ్ Minus point, Balahina minor climax movie runtime.